నమస్తే ఎస్ఆర్7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సామూహిక అన్నప్రాసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హాలు నందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు బాలింతలకు 3 కేజీల పోర్టిఫైడ్ బియ్యం, 2 కేజీల రాగి పిండి, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ అటుకులు, 1/2 లీటర్ వంట నూనె, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కి, 250 గ్రాముల ఖర్జూరం అందించడం జరుగుతుంది అని, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమే ధ్యేయంగా ఇవన్నీ అందిస్తున్నారని, ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడకుండా అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని తెలియజేశారు. రిపోర్టర్ సాయి రాంప్రసాద్, కొత్తపేట డివిజన్ ఇన్ఛార్జ్. సార్ ఒకసారి ఏంటి అంటే
ఇంటికి ఇచ్చే ఏర్పాటు కూడా మరి డిపార్ట్మెంట్ వారిగా చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.